నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ నేను ఎలమవరపల్లెలో ఇది నా పొలము ఇక్కడ కనపరిచే జామ చెట్టు ఇది రోడ్డు దొరికింది నాకు మొక్క మొన్న అంటే ఒక రెండు సంవత్సరాల కిందట నేను వేంపల్లి నుంచి వస్తా అంటే దొరికింది ఇది మొక్క అక్కడ రోడ్డు చిన్న మొక్క ఉంటే తెచ్చి నాటినా ఇది ఇది హైపు అనే ఇంకొక రేట్ అనేది ఏమి కాదు నాటినాకలు వదిలేసిన దీని ఇట్లనే ఇది కాపొచ్చింది కాపు వచ్చింది దాదాపు దొరగాయలన్నీ ఇది కాపొచ్చింది నాటు వెరైటీ దీనికి నేను ఈ భూమిలో ఎరువు బెయ్యలా దీనికి పురుగు మందులు కొట్టలా నేను ఏమి నేను చేసే ద్రావణాలు కూడా ఒక కొట్టను ఎందుకు చెప్తాను అంటే ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వస్తుంది అని అంటే ఈరోజు నాటే జామకాయలు చాలా మంది రకరకాల మొక్కలు తెచ్చి దాంట్లో పురుగు మందులు వేసి దాంట్లో రసాయనిక ఎరువులేసి పైగా మందులు జామ సపోటాకు అసలు మందులే కొట్టకూడదు అని పన పూర్వీకులు చెప్పేవాళ్ళు వర్షాధార పొంద పండేటి అట్లా దాంట్లో ఈరోజు మార్కెట్లో మందులు తిని మన ఒక ఆయన జామపండు తిన్న తర్వాత నాకు కడుపులో బాగా తిప్పి వామ్ తేయింది అంటున్నారు అంటే అర్థమేమి భయంకరమైన రసాయనిక ఎరువులు వాడటము రసాయనక పురుగు మందులు కొట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు దయచేసి ఒక్కసారి రైతులు కానీ జామ చెట్లు సాగు చేసుకునే వాళ్ళు కానీ తినే తినేవాళ్ళు కానీ నాటు రకాలు ఫారెస్ట్ నర్సరీలలో ఎక్కడైనా నాటు రకాలు ఉండి తెస్తే దీనికి కటింగ్ చేయటము ఇంకొకటి చేయటము ఎన్ని హింస ఎందుకు పెట్టాలి చెట్టును దీని మానాన్న దీన్ని కాపించగలిగితే పిచ్చి కాపు కాస్తుంది ఈ పచ్చి ఇంకా సైజు వస్తుంది ఇది పిట్టలు తింటాండాయి ఇట్లాంటి నా తోటలో ఆరు ఏడు చెట్లు వేసినా మా ఇంట్లో మా బంధువులకో అన్నీ సరిపోతాయి దయచేసి అందరూ నేనేం ఏం అని అంటే ఇది గొప్ప అని కాదు కానీ కొద్దిగా నీళ్లు పోస్తే చెట్టు అవుతుంది ఇది అంతే కాపు కాస్తుంది దీని టైంలో ఇది మూడో కాపు కాస్తంది మనం తింటాం మళ్ళీ కాస్తంది మళ్ళీ అక్కడక్కడ వస్తుంది ఇబ్బంది లేదు కనుక ఇట్టటి చెట్లకు మనము ఆరోగ్యకరమైన పండ్లను మనము వితరులకు అందించేటప్పుడు సాధ్యమైన కాటికి రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇవన్నీ అందించి దీంట్లో పాడు చేసేది ఎందుకు మిత్రులందరికీ ఒకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మనము ఏదైతే మొక్క జీవితాంతము కాపు కాస్తదో అట్టాటి మొక్కల్నే మనం పొలంలోనూ మన పెరటి తోటల్లోనూ మనకు తోచిన ఇండ్లలోనూ పెడదాం మొక్క పెట్టినప్పటి నుంచి ఎరువు మొక్క పెరిగినప్పటి నుంచి పురుగు మందులు అనే దానికి స్వృప్తి పలికి దయచేసి అందరూ ఇట్లాంటి మొక్కలనే మనం నాటి ఇట్లాంటి పనులనే మనము తిని మన కుటుంబాలకు తిని మన బంధువులు కూడా అందిస్తామని ఆశిస్తూ సెలవు చేసి